మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఎస్ఏ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆటో డ్రైవర్లు సంబంధించి పూర్తి వివరాలను స్టిక్కర్ రూపంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, మద్యం తాగి ఆటో నడపరాదని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయరాదని, డ్రైవర్ యూనిఫామ్ వేసుకోవాలని ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది బిక్షపతి, రైటర్ రాజు, ఆటో యూనియన్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరినీ పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి ఆటోను కూడా తన ఆటోలో ఎలాంటి ఇబ్బంది ఆ మహిళలకు కలగకుండా ఉండేదానికి, ఆటోలో ప్రయాణించే వ్యక్తులకు ఆటోకు సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఆటో డ్రైవర్ డీటెయిల్స్ ఉండే విధంగా స్టిక్కర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇబ్బంది లేకుండా మనకి తొందరగా ఐడెంటిఫై చేసుకునే విధంగా ఈ స్టిక్కర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆటో యూనియన్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి.